ఆధ్వర్యంలో కింజర బచ్చన్నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రులకు, మాజీ పార్లమెంట్ సభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి పెద్దలకు, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, వివిధ హోదాల్లో ఉన్నటువంటి మీ అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి వేలాది మంది, 10,000, 15,000, 20,000 లెక్క తీర్చలేకుండా డీజీపీ ఆఫీస్ నుంచి మంగళగిరి వరకు పూర్తి స్థాయిలో కిక్కేసినటువంటి మాల సోదరులందరికీ జై వీవులు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని 4వసారి ముఖ్యమంత్రిగా చేయడం కోసం మీకు అండగా మేమందరం ఉన్నామని ఇక్కడికి వచ్చేసరికి మాల సోదరుల యొక్క సంగీత భావానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే పేదరికంలో ఉన్నటువంటి దళితులకి, ఇందాకే మన వాళ్ళు చెప్పారు, దళితుల్లో మెజారిటీ సభ్యులు ఉన్నటువంటి సంఖ్యాపన ఉన్నటువంటి వాళ్ళ మాలను ఇటువంటి కులాల్లో పేదరికం తొలగించినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. సామాజిక భద్రత, సామాజిక న్యాయం ద్వారా 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి అందరికీ ఆకలి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి, పక్కా ఇల్లు ఇచ్చి మనకి ఇల్లు ఇవ్వించినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. అదేవిధంగా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ తన పక్కన కూర్చున్న వాళ్ళలో సామాజిక న్యాయం చూస్తారు. ఎస్సీల్లో కూడాను మానవులు మాదికలు సమానంగా ఉండే విధంగా చూసి గౌరవించేటువంటి వ్యక్తి ఈరోజు మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి విషయం నేను తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అన్నారు, ఈరోజు సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అందరికీ ఇచ్చే పథకాలు మనకి ఇస్తున్నారా? మనకేమన్నా కొత్త పథకాలు ఇస్తున్నారా? జగన్మోహన్ అడుగుతున్నా, ఏదైనా కొత్త పథకం మనకి ఇచ్చారా? అందరికీ ఇస్తున్నా ఇచ్చారు కానీ మనకంటూ ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదారా? మేనమా అన్నాడు, కంసమామలాగా వచ్చాడు తప్పితే కంసుడి కబంధ హస్తాల్లో కృష్ణుడు చంపడానికి వచ్చిన విధంగా మనల్ని నాశనం చేసిన వ్యక్తి ఎవడన్నా అంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అసెంబ్లీ నేను ఒకటి అడిగారు ఆయన్ని, ఏమండి జగన్మోహన్ రెడ్డి మీ సలహాదారులంతా మీ వాళ్ళే ఉన్నారు, ఎవరికన్నా ఎస్సీలకు ఇచ్చాడు ఒకటే మరి అన్నాడు. నేను అది మేధావులకు ఇస్తాను, సమర్థులకు ఇస్తాను అన్నాడు. అంటే మనల్లో అసమర్థులు మేధావులు కాని వాళ్ళు ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డిని మనం తరింగొట్టాల్సిన అవసరం ఉండగా మన పెద్దలు చేశారు, చెప్పారు మాలల పంతం ఏంటి, మాలల పంతం జగన్ అంతం. మనం దాని విధంగా కంకణ పద్ధతులుగా కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు 2 అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు, అవి కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక మాట్లాడుతున్నా, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ అసెంబ్లీలో ఒక మాట చెప్పారు, 125వ పుట్టింది అంబేద్కర్ గారు పుట్టిందో సందర్భంగా పేదరికము ధనవంతులు 2 కులాలున్నాయి, నాకు తెలిసి ఎవరు కూడా పేదలుగా పుడతారంటే ఇలా పుట్టాలని చెప్తే దాన్ని కట్ పేస్ట్ చేసి వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారు. నిన్న మన లోకేష్ బాబు గారు మాట్లాడుతూ ఒక సమావేశంలో పాదయాత్రలో జగన్ రెడ్డి పేరు విదేశీ విద్య పెట్టుకున్నాడు, అంబేద్కర్ గారు పేరు తీసేస్తంటే ఆయన ఏమన్నా పీకింది పొడిచింది ఏమన్నా దళితులకి ఆయన పేరు పెట్టుకోవడానికి, నేను మళ్ళీ అంబేద్కర్ గారి పేరు పెడతామంటే దాన్ని ఒక్కరికి ఇచ్చారంటే దళితుల్లో వాళ్ళ ఓట్ బ్యాంక్ కూలిపోయింది, దళితులు జగన్మోహన్ రెడ్డి గద్దె దించుతున్నారని చెప్పి గ్రహించి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. మనం ఒకటే నిర్ణయం, ఈ రోజు మాలలు ఇంతమంది చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం ఉన్నటువంటి సందేశాన్ని మనం పంపించాం. జీవో నంబర్ 25ని 2014-19 మధ్యలో సమర్థవంతంగా మనం అమలుపరిచాం. ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని చూట్లు పొడిచాడు. రేపు మళ్ళా మనం చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో అమలు పరిచి మనలో ఆర్థిక అసమానత లేకుండా అందరి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం.